శివరాత్రి పండుగ నేపథ్యంలో మండలంలోని పలు గ్రామాల్లో మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పోచమ్మ నల్లపోచమ్మకు బోనాలు సమర్పించారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు గన్నేవారిపల్లె వివిధ గ్రామాలలోని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు చలి బోనాలతో నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రేసు లక్ష్మి, గొట్టె లక్ష్మి, లావణ్య, రేణుక, భారతి, సరస్వతి, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ మహిళలు పాల్గొన్నారు. శివరాత్రి ముందున మేము సంవత్సరానికి ఒకసారి సలిబోనం అని అమ్మవారికి చేసుకుంటాం. అందరి ఇంటింటికి కొత్త కుండలు తీసుకొచ్చి కొత్త కుండలతోటి మరి స్నానం చేసి సాయంత్రం వండి మళ్ళా పొద్దున పెట్టుకొని మళ్ళీ ఇవన్నీ చేసినాక సాయంత్రం మళ్ళీ 4 గంటలకు బోనాలు ఎత్తుకొని పోతాం. ప్రతిసారి చేస్తాం ఇట్లా. ఇక 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ చేస్తాం. ఈ అమ్మని పెట్టుకున్న సుండి పాడి పంటలు కానీ ఆరోగ్యాలు కానీ పిల్లలు కానీ అందరం మంచిగా ఉన్నాము, మంచితనంగా ఉన్నామని ఈమెను ఎక్కువ కొలుచుకుంటున్నాము. మళ్ళీ ఈసారికి ఏం చేసిందంటే మా సర్పంచి, అప్పుడైతే ఏమి లేకుంటుండే, ఇట్టుగానే ఆ చెట్టుకోమ ఈ చెట్టుకోమ కింద నీడకుండుము. కానీ ఈసారి ఆమె మేము ఇంత మంచిగా చేసుకుంటున్నామని పెంట్ చేయించింది, ఇదంతా శుభ్రం చేయించింది, మాకు నీళ్ళ వసతి కల్పించింది. కానీ నీళ్ళు లేవు, ట్యాంకర్ పెట్టించింది, ఇవన్నీ శుభ్రం చేయించి మాకు ఇది ఒక వసతి అయితే చేసి అఖిల సంఘం వల్ల మేము ఎప్పుడు ప్రతిసారి శివరాత్రి ముందు తల్లిదండ్రులు అమ్మవారికి చెల్లిస్తాం. ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేస్తాం బోనాలు. అమ్మవారు చల్లగా చూడాలని పాడి పంటలతోటి మంచిగా ఉంచుకోవాలని అమ్మవారిని సమర్పిస్తాం.